హాయ్ అండి. గవర్నమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక కొత్త సమాచారాన్ని రిలీజ్ చేసింది. ఏమంటే కరోనా గురించి సమాచారం ఇస్తున్న ఫేస్బుక్లు కానీ సోషల్ నెట్వర్క్ పేజెస్ కానీ ఏవైనా కానీ ఇస్తున్న సమాచారం అంటే కొన్ని తప్పుగా ఉన్నాయి, కొన్ని కరెక్ట్గా ఉన్నాయి. సో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియలేకపోతున్నాయి. అందువలన ఇక్కడ తెలంగాణ అంటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్లస్ కొంతమంది ఒక వాట్సాప్ నెంబర్ అనేది క్రియేట్ చేశారండి. వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేసి మనకు దాని గురించి కరోనా వైరస్ గురించి పూర్తిగా వివరాలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ వాట్సాప్ వివరాలు ఎలా చూసుకోవాలంటే వాళ్ళు ఇచ్చిన నెంబర్ ఏంటంటే మనకి ఇక్కడ చూశారండి, ఇది నెంబర్, ఈ ఫోన్ నెంబరు మనం వాట్సాప్లో యాడ్ చేసుకోవాలి. 8297104104 ఈ నెంబర్ని మనం ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత నేను వాట్సాప్లోకి వెళ్ళి చూపిస్తాను. సో నేను యాడ్ చేసుకునేది ఏంటంటే COVID-19 స్టేటస్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. ఇది నేను వాట్సాప్లో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత నేనేం చేశానంటే ఫస్ట్ ఒక మెసేజ్ పంపాను. ఏం మెసేజ్ పంపానంటే ఇక్కడ డియర్ సార్ యాడ్ మీ ఇన్ దిస్ గ్రూప్ అనేదాన్ని యాడ్ చేశాను. సో వెంటనే వాళ్ళు ఒక మెసేజ్ పంపారు. ఏం మెసేజ్ పంపారంటే చూడండి, గ్రీటింగ్ అనే మెసేజ్ పంపారు. సో ఈ గ్రీటింగ్ మెసేజ్ పంపిన తర్వాత సో ఇక్కడ మనం లాంగ్వేజ్ ఎంచుకోమన్నారు. మీకు తెలుగు కావాలా ఇంగ్లీష్ కావాలన్నారు. తెలుగు అయితే తెలుగు టైప్ చేయండి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ టైప్ చేయను అన్నారు. సో నేనేం చేశానంటే తెలుగు కావాలని తెలుగు టైప్ చేశాను. సో ఆటోమేటిక్గా వాళ్ళు ఒక మెను ఇచ్చారు. మెను ఏమిచ్చారంటే ఫస్ట్ కరోనా వైరస్ గురించి ఇచ్చారనమాట. నెక్స్ట్ COVID-19 ప్రస్తుత పరిస్థితి ఏంటి అని ఇచ్చారు. నెక్స్ట్ ఆరోగ్య కేంద్రాలు, ఐసోలేషన్ కేంద్రాలు అని మూడు ఇచ్చారు. నెక్స్ట్ ఫోర్త్ ఏంటంటే ప్రభుత్వ అధికారి సమాచారం గురించి ఇచ్చారు. నెక్స్ట్ ఫిఫ్త్ ఏంటంటే లాక్డౌన్ సంబంధించిన సమాచారము. నెక్స్ట్ సిక్స్త్ ఏంటంటే ప్రభుత్వ సహాయం కొరకు ఇచ్చారు. నెక్స్ట్ సెవెంత్ ఏంటంటే ముఖ్యమంత్రి సహాయ నిధి విరాళాలు అంటే మన హెల్ప్ చే డొనేషన్ ఇచ్చేవి అనమాట. నెక్స్ట్ ఎనిమిదేది ఏమి ఇచ్చారంటే ఎయిత్ తాజా పత్రిక ప్రకటన అంటే వార్తలు, అంటే ఈ న్యూస్ అనేవి కొన్ని తప్పుగా ఉన్నాయి, కొన్ని కరెక్ట్గా ఉన్నాయి, కానీ ఏది కరెక్ట్ ఏది తప్పు మనకు తెలియదు కదా. సో ఇక్కడ మనం ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ మీద ప్రెస్ చేసుకుంటే ఆటోమేటిక్గా కరెంట్ స్టేటస్ అనే గవర్నమెంట్కి మనకి ఇస్తుంది. సో ఇది మనకు బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ నైన్త్ ఏముందంటే ఇతరులతో పంచుకోవడం అనమాట. మనం ఉన్నాయి పంచుకునేవి, షేర్ చేసుకునేవి అనమాట. నెక్స్ట్ టెన్త్ అంటే మీ అభిప్రాయం తెలపండి అంటే మన ఫీడ్బ్యాక్ అడుగుతున్నారు. సో ఇవన్నీ మెనూస్ అనమాట, 1 to 10 ఉన్నాయి. సో మీకు ఏది కావాలో ఆ నెంబర్ని ఇక్కడ టైప్ చేసుకొని సెండ్ అని కొడితే సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ మనకి ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే మెను అని ఇచ్చాను అనమాట. ఇది మెను. మెను ఇచ్చిన తర్వాత ఇక్కడ నా దాంట్లో సెవెంత్ వన్ కావాలి. సెవెంత్ వన్ అంటే విరాళం ఇచ్చేయాలి, విరాళాలు ముఖ్యమంత్రికి. సెవెంత్ చూడండి, ఇక్కడ సెవెంత్ టైప్ చేయగానే ఆటోమేటిక్గా వాళ్ళు ఒక మెసేజ్ పంపారు చూడండి. సో ఏమని పంపించారంటే వివరాలు గురించి వాటి గురించి మొత్తం ఇచ్చారు. సో వాళ్ళకి ఏమేమిటి కావాలి, ఏంటి కాల్ సెంటర్, ఈమెయిల్ ప్లస్ ఏంటి అని అన్ని డీటెయిల్ ఇచ్చారు. వీటితో పాటు ప్లస్ క్యూఆర్ కోడ్ కానీ ఇచ్చారు, మనం ఎలా పే చేయాలి, ఎలా డొనేట్ చేయాలన్నమాట. నెక్స్ట్ నేనేం చేశానంటే ఎం అని టైప్ చేయను. ఎం అంటే ఏంటంటే మెను అని అర్థం. ఆటోమేటిక్గా మళ్ళీ మెను ఇచ్చారనమాట. సో ఈ మెనూలో నాకు ఏం కావాలో అది నేను టైప్ చేసుకున్నాను. నాకేం కావాలంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 8th కావాలి, తాజా పత్రిక అని చూసారా, లేటెస్ట్ న్యూస్ అనేది టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఇక్కడ తాజా పత్రిక గురించి ఇచ్చారు చూడండి. ఇవి తాజా పత్రిక అంటే లేటెస్ట్ న్యూస్ అనమాట ఇచ్చారు. దీంతోపాటు ఒక లిస్టు కింద ఇచ్చారని చూడండి. ఇది లిస్టు, ఈ లిస్టు నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి. ఈ లిస్టులో ఏంటంటే ఇప్పటి వరకు నమోదైన కేసులు, సో కరోనా గురించి ఇప్పటి వరకు నమోదైన కేసులు అనమాట క్లియర్గా ఇచ్చారు చూడండి. రాష్ట్రంలో ఉన్నవి నిన్నటి నుంచి ఇప్పటి వరకు కర్నూలులో కానీ, గుంటూరులో కానీ, ప్రకాశంలో కానీ, ఈ విధంగా అనేక జిల్లాలలో ఉన్నాయి. ఇక్కడ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇక్కడ కొత్తగా నమోదైన కేసులు 24, తర్వాత మొత్తంలో కోవిడ్ పాజిటివ్ కేసులు 405. సో వీటిలో ఏంటంటే రాష్ట్రంలోనే నమోదైన కేసులు 405, పాజిటివ్ కేసులు ఉండగా 11 మందికి డిశ్చార్జ్ కాగా అంటే 11 మంది డిశ్చార్జ్ అయినారు. సో 6 మరణించారు అంటే ఇట్లా క్లియర్గా ఇస్తారు అన్నమాట. తర్వాత ఇక్కడ స్టేట్ వైజ్గా అంటే సారీ డిస్టిక్ వైజ్గా ఎన్ని పాజిటివ్ కేసులు ఉన్నాయి, ఎంతమంది రికవర్ అయ్యారు అనేవి టోటల్ సంఖ్య అనేది ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారనమాట. సో ఇదన్నమాట సమాచారం. ఇది గవర్నమెంట్ ఈ నెంబర్ అనమాట రిలీజ్ చేసింది. ఈ నెంబర్ని మనం యాడ్ చేసుకొని కరెంట్ స్టేటస్ అంటే
ఇది ఖచ్చితమైన నిజమైన ట్రూ అన్నమాట, ఇది ఖచ్చితమైన నిజమైన స్టేటస్ అన్నమాట. దీని గురించి కరోనా గురించి తెలుసుకోవచ్చు అన్నమాట. సో అందరూ నచ్చినట్లయితే ఈ యొక్క నెంబర్ను మీ ఫోన్లో సేవ్ చేసుకొని మీకు కావాల్సిన మెనూ, ఈ మెనూలోకి కావాల్సినవి టైప్ చేసుకొని మీరు ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. దీనిని మనం నమ్మొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది 10 మందికి షేర్ చేయండి, 10 మందికి తెలిసే విధంగా, అందరికీ తెలిసే విధంగా, మన ఆంధ్రాలో ఉండే ప్రతి ఒక్కరు తెలిసే విధంగా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.